హలో అండి, అందరికీ నమస్తే. నేను లావణ్య. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మరొక వ్లాగ్ మీకు షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అన్నమాట. మార్నింగ్ నుంచి ఇంకా నైట్ వరకు అలా షూట్ చేశానన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టైం అయితే 6:30 అలా అవుతుంటుంది. ఇంకా పిల్లలైతే ఇంకా లేచి బ్రష్ చేస్తున్నారు. నేను ఇంకా కొంచెం పిండి మిగిలి ఉండిందనమాట. కొంచెం అంటే ఒక 3 డేస్ అయ్యింది. కొంచెం అట్టులాగా వేద్దాము అనేసి కొంచెం ఇలా తిరుగుమాత చేసి అలా వేస్తే బాగుంటుంది కదా. ఇంకా చట్నీ కారం లేకుండా అలానే తినచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇంకా ఇలాగైతే చేస్తున్నాను. ఇదేంటంటే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే ఒక పెద్ద ఆనియను, కొంచెం పచ్చిమిర్చి, అలాగే పచ్చనగపప్పు ఉంటుంది కదా అది వేసి బాగా వేపుకోవాలి. ఇందులోకైతే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. అట్టు మాదిరిగా వేసుకొని తినచ్చు అనమాట డైరెక్ట్గానే. ఇంకా దీనికైతే చట్నీ కారం అంటూ అవసరమే ఉండదు. ఇంకా బాగా వేపుకున్నాక అంటే మరీ ఎక్కువ వేపుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం అలా కొంచెం మెత్తబడేంత వరకు ఆనియన్ కొంచెం మెత్తబడేంత వరకు వేపుకునేసి ఇంకా డైరెక్ట్ పిండిలోనే వేసేసుకోవాలి. పిండి కొద్దిగా ఉండిందనమాట. కొద్దిగా ఉండేసరికి ఇంకా నేను ఇలా చేశాను. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా బాగా వస్తుంది దోశ అయితే. చూసారా, ఇంకా కలిపేసి ఇంకొంచెం కొద్దిసేపు అయితే ఇంకా అలా ఉంచేసాను, పక్కన ఉంచేసాను. ఇంకా ఉంచేసి తర్వాత అయితే ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేద్దాము, అన్నము కూర చేసేద్దాం, తర్వాత దోశ పోసుకుందాం అన్న ఉద్దేశంతో ఇంకా ఒక దగ్గర అయితే పప్పు వేసాను, ఇంకోటి రైసు, అలాగే పాలు పెట్టేశాను. ఇంకా బయట చూస్తే కొంచెం వర్షం పడే కొంచెం లైట్గా అంటే వర్షం పడుతూ ఉంది. చూసారా, మబ్బులేస్తుంది. ఇంకా ఇది చూసి అయితే పిల్లలైతే ఇంకా వర్షం వస్తుంది మమ్మీ ఈరోజు తుఫాను, స్కూల్కి వెళ్ళాం మేము అన్నట్టు మాట్లాడారు దర్శిత్ అయితే. సో ఇంకా వాళ్ళు బయలుదేరే టైంకి అయితే ఇంకా మబ్బులన్నీ బాగా వచ్చేసి ఎండ వచ్చేసింది. ఉదయాన్నే అట్లా 6:30-7 ఆ మధ్యలో అయితే ఇంకా వర్షం కొంచెం అలా పడింది అనమాట. మరీ అంతేం కాదు, కొద్దిగా లైట్గానే పడింది వర్షము. ఆ వర్షానికే ఇంకా అలా మాట్లాడాడు దర్శి, ఇంకా అదేం కాదులే, ఇంకా వెళ్ళాలి స్కూల్, ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి. ఇంకా ఆటో మాట్లాడేసామండి, ఆటో మాట్లాడేసాము. ఇంకా ఆటోకి వెళ్తుంటారు మార్నింగ్, ఈవినింగ్ అయితే ఇంకా పిల్లల్ని మా ఆయన డ్యూటీ చూసుకొని ఇంకా వచ్చేస్తారు. ఇక్కడైతే పప్పు చేశాను కదా, పప్పు చేసి ఇంకా వడియాలు వేయించేసాను. అదైతే అయిపోయింది. ఇంకా పిల్లలైతే రెడీ ఫ్రెష్ అప్ చేస్తున్నారు. మా ఆయన అయితే స్నానం చేపిస్తున్నారు. ఇంకా ఆయన కూడా 8:00 వెళ్ళిపోవాలి. ఆయన అయితే 8:00 వెళ్తారు, పిల్లలైతే ఇంకా 8:30-8:45 అలా మధ్యలో వస్తుందన్నమాట ఆటో. ఇంకా మా ఆయనకు కూడా లంచ్ తీసుకెళ్ళాలి కదా, ఆయనకైతే బాక్సులన్నీ కట్టాలి. చూసారా, అంత పలచగా వేస్తున్నాను. ఇంకా పిండి అయితే కొంచెం పలచగానే ఉంది, బాగా వస్తుంది. ఎంత పలచనైనా కానీ ఇలాగా అట్టులు వేసుకుంటే చాలా బాగుంటుంది. అది తిరుగుమాత చేసాము కదా, పచ్చనగపప్పు ఆనియన్ ఇవంతా వేసి అలా వేసుకుంటే బాగా వస్తుంది. కొంచెం ఆయిల్ వేయాలి, ఆయిల్ వేసి బాగా కాల్చుకోవాలన్నమాట. ఫస్ట్ వేసే దోశ కొంచెం నాన్స్టిక్ కొంచెం వేడిగా ఉండాలన్నమాట, బాగా వేడిగా ఉండాలి. పెనము చాలా వేడిగా ఉండాలి, అప్పుడు వేస్తేనే మనకు దోశ వస్తుంది. పెనం కాకుండానే మనం దోశ వేసేసామనుకో అసలు రాదు. కొంచెం బాగా హీట్ అయిన తర్వాత మామూలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వస్తామంటే ఇంకా దోశలన్నీ బాగా వస్తాయి. ఇక్కడ కొంచెం అప్పటికీ కొంచెం రాలే, చూసారా, కొంచెం దోశ కాలకుండానే తీసేసాను నేను. కొంచెం తొందర అనమాట, మార్నింగ్ కదా, ఇంకా పిల్లలకు వాళ్ళకి ఆకలి కదా, స్కూల్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఫాస్ట్గా చేస్తుంటాను. అసలు 4:30-4 లేస్తాను మార్నింగ్. ఇంకా నా కొంచెం పూజ అంతా చేసుకోవాలి కదా, పూజ చేసుకోవాలి, ఇంకా బయటంతా కడిగి ముగ్గు పెట్టుకోవాలి, చాలా పనులు ఉంటాయి. మార్నింగ్ 4 లేచినా కానీ కరెక్ట్గా 6 కంప్లీట్ అయిపోతుంది అనమాట నా పనులన్నీ. తర్వాత 6 నుంచి ఇంకా వంట పని స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా టిఫిను, కర్రీసు, ఇంకా రైసు అన్నీ చేసి బాక్సులకి ముగ్గురికి కట్టాలి బాక్సు. ఇంకా మా ఆయనకైతే మామూలుగా డైరెక్ట్గా రైస్ పెట్టేస్తాను బాక్సులలో, పిల్లలకైతే కలపాలి కదా. ఇంకా ఇక్కడైతే పప్పు కూడా ఉడికిపోయింది, అయిపోయింది. ఇంకా ప్రత్యేకించి దోశకి అయితే నేనేం చేయలేదు, మామూలుగా డైరెక్ట్గా తినచ్చు. ఇంకా కారం ఉంటుంది, పచ్చిమిర్చి వేస్తాము కదా అందులో, అట్లే అలానే తీసుకోవచ్చు. ఇంకా పిల్లలు కదా కొంచెం ఋత్వికకైతే ఖచ్చితంగా కూర వేయాలి. దాని దర్శిత అయితే ఇంకా ఎలాగో తినేస్తాడు అనుకో. అలాగే ఇంకా రసం ఉంది, కొంచెము నైట్ పెట్టాను రసము, అది ఉంది. ఇంకా 2 బాక్సులు ఇంకా పప్పు ఒక దగ్గర వేసి ఒక బాక్సులో వేసి తర్వాత రసమన్ను కొంచెం వేసి వేయమని చెప్పారు పిల్లలైతే. ఇంకెక్కడైతే ఇంకా టిఫిన్ తినేస్తున్నాను. మా ఆయన అయితే
డ్యూటీకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 8కి పెట్టాను పిల్లలకి. ఇంకా వాళ్ళు అయితే తినేస్తున్నారు. బాక్సులు కూడా కట్టేశాను, బాక్సులు కట్టేసి ఇంకా వీళ్ళైతే ఇంకా బయలుదేరేశారు. చూసారు ఆటో వచ్చాడు, ఆగుంది, ఇంకా వెళ్తున్నారు. ఇంకా పాప కూడా తీసుకెళ్తుంది, లైట్గా వర్షం పడింది కదా, ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ ఇంకా వెళ్తుంది. ఈవినింగ్ కూడా వచ్చేస్తాం ఆటోకి అనేసి మాట్లాడుతున్నారు, కానీ ఇంకా మా ఆయన వస్తారు కదా, కొంచెం 5:30 అలాగ వస్తారు ఆయన. ఒకేసారి తీసుకొని ఇంకా అలానే వచ్చేస్తారు ఇంటికి. అయితే ఇంకా ఆటో అంకుల్ అయితే బాగా పిల్లలు బ్యాగులు తీసుకొని ఇంకా వెళ్తుంటారు. కొంచెం బరువుగా ఉంటాయి కదా పిల్లలకి. ఇప్పుడైతే రుత్వికాకి ఆల్మోస్ట్ బుక్స్ అన్నీ స్కూల్లో పెట్టేస్తున్నది. స్కూల్లో పెట్టేసి హోంవర్క్ మాత్రం చదువుకునేటివి వాటి మాత్రం తెస్తుంది, మిగిలిన బుక్స్ అయితే పెట్టేస్తుంది అక్కడ. టైం అయితే 8:40 అలా అవుతుంటుంది. కానీ 8:45 కంతా అక్కడ ఉండాలన్నమాట, ప్రేయర్కి కలుసుకోవాలి కదా. ఎందుకనేసి నేను తొందరగా పంపిస్తాను. మెయిన్ ప్రేయర్కి అయితే ఖచ్చితంగా అటెండ్ అయ్యేటట్టు చూసుకుంటాను అనమాట. మామూలుగా అయితే మా ఆయన తీసుకెళ్లేటప్పుడు అయితే 8:30 కంతా తీసుకెళ్ళిపోతాడు. 8:30 అంటే ఇంకా ఆల్మోస్ట్ ప్రేయర్ కూడా స్టార్ట్ అయ్యి ఉండదు అనమాట. అప్పుడు తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తాడు. ఇంకా ఆటో కదా కొంచెం 8:30 8:45 మధ్యలో వచ్చేస్తారనమాట. పిల్లల్ని అయితే పంపించేశాను. ఇంకా నా పనులు ఉంటాయి కదా, కొంచెం అప్పటికే మామూలుగా కిచెన్లో పని అంతా అయిపోయి ఉంటుంది అనమాట. వంట అదంతా మధ్యాహ్నానికి ఏం ఉండదు. తర్వాత అయితే ఇంకా పిండి అయిపోయిందని చెప్పాను కదా, సో మళ్ళీ ఇంకా ఇడ్లీకి అయితే నానబెట్టేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు బియ్యము లాస్ట్ అయిపోయి ఇప్పుడు బియ్యం అయితే తెచ్చుకోవాలి. ఇంకా ఒక గ్లాసు మినప్పప్పు, టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతోనే వేస్తాను, ఎక్కువ వేయను నేను మినప్పప్పు. ఇంకా బియ్యము కొంచెం ఒక గ్లాస్ బియ్యమే ఉన్నాయి, ఆ బియ్యము అలాగే ఏమైనా పప్పు నానబెట్టేశాను. ఇంకా ఇక్కడైతే రాగులు నానబెడుతున్నాను. రేపటికి టిఫిన్ అయితే రాగిపిండి దోశ లేకపోతే ఇడ్లీ ఏదైనా ఓకే చేసుకోవాలనేసి ఇంకా రాగులు తనేగా నానబెట్టేశాను. ఇంకా బియ్యం కొంచెం బియ్యం వేసుకోవాలి. రాగులు అయితే కొంచెం 2 గ్లాసులు రాగులు అయితే ఒక గ్లాసు మినప్పప్పు ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నాను. ఎందుకంటే ఇడ్లీ చేస్తున్నాం కదా కొంచెం బాగా మెత్తగా బాగా వస్తాయనేసి అలా చేశానన్నమాట. చాలా హెల్దీ. మామూలుగా అయితే ఇంకా వేడివేడిగా చేసుకొని తింటేనే చాలా బాగుంటాయి, కొంచెం ఆరిందంటే బాగుండవు అనమాట. అది కూడా పిల్లలు తినరు. ఇంకా మామూలుగా అయితే రాగి పిండి ఉంటుంది కదా ఇంట్లో, దాంతో చేస్తాను. ఇదైతే ఫస్ట్ టైం రాగులు నానబెట్టి చేశాను. అది అయితే చాలా కష్టమైపోయింది. మనకైతే చిన్న జారు ఉంది, మిక్సీ జారు పెద్దది లేదు, తెచ్చుకోవాలి. నేనైతే మామూలుగా గ్రైండర్లో వేస్తుంటాను కదా, అలా వేస్తే అసలు ఆ గ్రైండర్కి అసలు మెత్తబడినే లేదన్నమాట. ఎలా వేసానో అలానే ఉంది. 1 అవర్ 2 అవర్ అవుతున్నా కానీ బియ్యం మెత్తగా అయిపోయింది. ఈ రాగులు మాత్రం అలానే ఉండిపోయాయి అనమాట. చాలా చాలా చిన్న చిన్నవి కదా, సో చాలా కష్టమైపోయింది అనమాట నాకు ఆ ఈవినింగు. సో ఇంకా అది తీసి ఇంకా మిక్సీకి వేసాను. మిక్సీకి వేసి కొద్ది కొద్దిగా వేసుకో, చిన్న జారు కదా, కొద్ది కొద్దిగా వేసి అలా రుబ్బి పెట్టానమాట. రుబ్బి పెట్టి అలానే పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మామూలుగా అయితే. ఫ్రిడ్జ్లో పెట్టకుండా కొంచెం తీసి పక్కకు పెట్టి బయటే పెట్టేశాను. బయటే పెట్టేసి కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టేశాను. మార్నింగ్కి ఇంకా దోశ వేసి కొంచెం వాళ్ళు తినాలి కదా కొంచెం ఆనియన్స్ కారము అలా వేస్ట్ చేసినాను. చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇక్కడైతే వాళ్ళు ఇంకా బియ్యం అంతా నానబెట్టేసిన తర్వాత ఇంకా మార్నింగ్ చేసిన టిఫిన్ అంట్లన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే ఒకసారి వెళ్ళిన వెంటనే ఇంకా మనకి అయిపోయిందంటే పని, మళ్ళీ రోజంతా అసలు పనుండదనేసి అనాల్సిన అవసరం లేదు. కొంచెం ఖాళీగా ఉంటుంది. ఇంకా బట్టలు ఉతకాలి, ఇంకా ఐరన్ చేసే బట్టలు ఉంటాయి, ఐరన్ చేసుకోవాలి. ఏదో ఒక పని ఉంటుంది ఇంట్లో కొంచెం. కాకపోతే నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా, మార్నింగ్ 4కి లేస్తాను. కొంచెం టయర్డ్గా ఉంటుంది కదా, నిద్రగా ఉంటుంది కదా, సో అందుకనైతే ఒక 1 అవర్ 2 అవర్ దాకా అలానే కూర్చునేస్తానన్నమాట. పడుకుంటా అప్పుడప్పుడు పడుకుంటాను, నిద్ర వచ్చింది. ఇంకోటి ఏంటంటే నేను పడుకోవాలనుకున్న టైంకి ఆ టైంలో ఎవరో ఒకరు కాల్ చేస్తారు ఫోను, ఇంకా అలా మాట్లాడుతుంటాను, ఇంకా నిద్రపోతుంది అనమాట. అందుకనేది ఆల్మోస్ట్ పడుకోను. ఒక్కోసారి మరీ ఎక్కువగా అనిపించింది అంటే, నేను టైర్డ్గా ఎక్కువగా అనిపించింది అంటే అప్పుడైతే ఫోన్ సైలెంట్లో పెట్టేసి ఇంకా పడుకునేస్తాను అలానే. ఇంకా ఇక్కడైతే కౌంటర్ టాప్ నీట్గా కడిగేసి ఇంకా మొత్తం పని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఒకసారి మొత్తం అన్నము మిగిలిన ఉంటుంది కదా మధ్యాహ్నం, కొంచెం మిగిలిన అన్నం అవన్నీ ఒక చిన్న బాక్సులలో వేసేసి కౌంటర్ టాప్ అంతా నీట్గా సర్దేశాను. ఏం పని లేదనమాట. టైం అయితే ఇంకా 11 అలా అవుతుంటుంది, 11 లోపు ఇంకా అయిపోయింది. ఇంకొచ్చి చూస్తే బయట కొంచెం వర్షం వచ్చిందనమాట. వర్షం వస్తుంది, అలాగనే ఎండగడగా వస్తుంది.
కొంచెం సరే మబ్బులంతా అలా ఉంది. వర్షం అయితే లైట్గా పడుతూనే ఉంది అన్నమాట. ఆ రోజంతా కొంచెం లైట్గానే పడుతూనే ఉంది. బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసున్నాను, ఇంకా వర్షం అయితే పడుతుంది. ఇదైతే టైం అయితే 2 అవుతుంది అన్నమాట, 2 అవుతుంది కరెక్ట్గా. ఇదేంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చే ట్రైన్, తిరుపతి నుంచి వచ్చే ట్రైన్. సో ఆ ట్రైన్ అయితే కొంచెం గుర్తుగా ఉంటుందనేసి తీశాను. టైం అయితే 2 అవుతుంది. ఇంతేనండి వీడియో. అయితే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి.